ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి పదోన్నతిపై గుంటూరు ఆర్జీడీఎస్సీగా నియమితులై బదిలీపై వెళుతున్న విఎస్ సుబ్బారావు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రైవేట్ పాఠశాల అధినేతలు ఆయనను ఘనంగా సత్కరించారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సతీమణి మన ఒంగోలు మార్కాపురం డిప్యూటీ నియోజకవర్గానికి మరి మన జిల్లా అధ్యక్షుడు హనుమంత ప్రసాద్ గారికి మన స్టేటు వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి జిల్లా కోశాధికారి శ్రీరామృతి గారికి వీరిక ముందున్న మన సభ్యులందరూ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి వ్యక్తికి మనం ఈరోజు సన్మానం జరుపుకుంటున్నాం. మనకు తెలుసు స్కూల్ మనం ప్రారంభించిన తర్వాత ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం, కానీ మన సార్ వచ్చిన తర్వాత ఎలాంటి సమస్య అయినా కానీ చాలా సున్నితంగా పరిష్కరించుకోగలిగాం. అది డైరెక్ట్గా మనం పోయినా కానీ ప్రమోషన్ పొంది పదోన్నతిపై వెళ్తున్నందుకు ప్రైవేట్ విద్యాసంస్థలు అపస్మారాలు సముచిత సత్కారం ఈరోజు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఏ విద్యాసంస్థ అయినా అల్టిమేట్గా పిల్లల కోసమే పనిచేయాలి. మరి ఆ పిల్లల అభివృద్ధి కోసం ప్రతి విద్యాసంస్థ కూడా కృషి చేయాలి. మరి ఈరోజు కూడా వాళ్ళకు నేను విన్నవించేది ఏంటంటే మన పాఠశాలకు వచ్చే ప్రతి పేరెంట్ చక్కగా మాట్లాడటం, తర్వాత వారి యొక్క విద్యార్థులను ఏ లెవెల్స్లో ఉన్నారో గుర్తించి దానికి తగినట్లుగా వారికి విద్యాబోధన అనేది చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మరి అదేవిధంగా విద్యార్థులు చిన్న చిన్న లెవెల్స్లో వెనకబడిన వాళ్ళను గుర్తించి వాళ్ళను ముందుకు తీసుకుని వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రుల సహకారంతో ముందుకెళ్తే తప్పకుండా ఏ విద్యా సమస్య అయినా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి పాత్ర మన ప్రకాశంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు పోషిస్తున్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఇది మనం కోవిడ్ టైంలో మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరి పిల్లల యొక్క క్షేమమే పాఠశాల క్షేమంగా భావించి విద్యార్థులకు నడవక ప్రైవేట్ స్కూల్ విద్యారంగం చాలా దెబ్బతినింది. కానీ మేము కలిసినప్పుడే ఉన్న ఒక రకంగా మాట్లాడుతూ మీకు ఇబ్బంది లేదు, మిమ్మల్ని మళ్ళీ చర్చలకు పిలిచేసి జీవో.